మన తెలంగాణ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఖచ్చితంగా మట్టి పనికైనా సరే ఇంకెవరు ఉండాలన్నట్టు గులాబీ జెండా వాళ్ళే ఉంటేనే, టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మన హక్కును నెరవేరుతాయి. కాబట్టి దయచేసి టీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలని కోరుతా ఉన్నా. రెండవ విషయం, ఈ దేశం కూడా బాగుపడాలి, దేశంలో పేదరికం పోవాలి, దేశంలో ఉండే వనరులన్నీ దేశ ప్రజల సౌభాగ్యం కోసం వినియోగం కావాలి, దేశంలో నిరుద్యోగ సమస్య పోవాలి, రైతుల గిట్టుబాటు ధరలు దొరకాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి, ఇంకా చాలా చాలా కార్యక్రమాలు జరగాలి. ఈ కాంగ్రెస్ బీజేపీ మేధావులు దయచేసి ఆలోచించాలి. వరంగల్ రచయితలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, చాలా పెద్ద యూనివర్సిటీ ఉంది, చాలా మంది విద్యార్థికులు ఉన్నటువంటి ప్రాంతం మన వరంగల్ జిల్లా. దయచేసి వరంగల్ మేధావులతో మీ బిడ్డగా నేను చేతులెత్తి దండం పెట్టి అడుగుతా ఉన్నా. ప్రధానమంత్రి ఎవరైతే నాకు ఆసక్తి లేదు. దయాకర్ రావు గారు అజంజాయ మిల్లు పెట్టిన వాళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్లు అయినని చెప్పినారు. నాకు ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదు. నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, ఒక ఎలక్షన్ వస్తే పార్టీలు కాదు గెలవలసింది, వ్యక్తులు కాదు, ప్రజల అభీష్టం గెలవాలి, ప్రజల కోరిక గెలవాలి, ప్రజలు ఏ అభిమతం గెలవాలి, ప్రజలు ఏది కోరుతారో అది గెలవాలి. ఇలా ఖచ్చితంగా ఈ దేశంలో ప్రజల యొక్క ఎజెండా, పేదలు ఉన్నారండి, దళితులు ఉన్నారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దళితులు దరిద్రంలో మగ్గుతున్నారు. మన దగ్గర ఎస్సీ వర్గీకరణ ఇష్యూ ఉంది, అసెంబ్లీలో 4 మాటలు తీర్మానం చేసి పంపించినాం. సిఆర్ గారు స్వయంగా నాతో వచ్చి మేము అంతవై మోడీ గారిని బతిమాలు అడిగినాం. ఎందుకు ఇయ్యారండి నాకు అర్థం కాదు, మీ అయ్యా జాగీరా, ఏం కారణం చేత అయ్యారు? మా రాష్ట్రంలో మేము చేసుకుంటామంటున్నాం, కేంద్రం తలుచుకుంటే ఒక రాష్ట్రాన్ని పరిమితం చేసి కూడా ఇయ్యచ్చు, మన 371 డీలాగా ఇయ్యచ్చు, కానీ ఇయ్యరు. కాంగ్రెస్ ఇయ్యలే, బీజేపీ కూడా ఇయ్యలే. రేపు వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలన్నా ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి, ప్రాంతీయ పార్టీల పెత్తనమే నడవాలి, అయితేనే మన వర్గీకరణ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కాబట్టి దయచేసి మీ అందరితో నేను కోరేది, చిన్న చిన్న సమస్యలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని కూర్చున్నారు. రాష్ట్రాల హక్కులు అధికారాలు అన్ని వాళ్ళే లాగేసుకున్నారు. గడ్డివాము మీద కుక్క కూర్చున్నట్టు వాళ్ళు మెయ్యరు, ఇంకొకరిని మెయ్యనియరు, పని చెయ్యరు, చేసే వాళ్ళని చేయనియరు, విదేశాంగ నీతి పట్టించుకోరు, పాకిస్తాన్ సమస్య పరిష్కరించరు, ఆర్థిక విధానం పెంచరు, వ్యవసాయ ధరలు రావు, కానీ రాష్ట్రాలు ఎప్పటికీ చిల్లర రాజకీయాలు చేస్తారు. నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతారండి? కేసీఆర్ జాతకం చూసుకుంటాడు, కేసీఆర్ ముక్కు చక్కగలేదు, ఇదేనా మాట్లాడేది? ఈ మూతి చక్కగలేదు, ముట్టి చక్కగా, ఇదేనా అదే మాట్లాడేది? ప్రధానమంత్రి మాట్లాడేది? ఒక దేశ రాజకీయం నడిపించే వ్యక్తులు మాట్లాడచ్చునా? సర్పంచ్ స్థాయి కన్నా దిగజారి ఒక ప్రధానమంత్రి మాట్లాడతారు ఈ దేశంలో. పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఒక్క మాట నేను వరంగల్ గడ ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారికి. గతంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడితే కూడా నువ్వు రా, నేను చెప్పేది తప్పైతే నేను రాజీనామా చేస్తా ముఖ్యమంత్రి పదవికి 5 నిమిషాలలో, లేకపోతే నువ్వు ముక్కు నెలకు రావడానికి క్షమాపణ చెప్పని అడిగినాం. దాటి పారిపోయి వెళ్ళిపోయినాడు. ఈరోజు నరేంద్ర మోడీ గారు పచ్చి అబద్ధం మీరు చెప్తా ఉన్నారు. 35,000 కోట్లు ఇచ్చినాన్ని ప్రగల్భాలు వలుపుతా ఉన్నారు. మీరు ఇయ్యలే 35,000 కోట్లు, ముష్టి 35,000 కోట్లు. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి నా అన్నదమ్ములకు నా అక్కజనులకు అందరికి తెలియాలి, మనని ఢిల్లీ జాపలేదు, మనమే ఢిల్లీని జాపుతున్నాం. ఎక్సైజ్ కస్టమ్ కావచ్చు, కస్టమ్ డ్యూటీ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీలో కేంద్ర వాటా కావచ్చు, ఒక్క సంవత్సరానికి తెలంగాణ కేంద్రానికి ఇచ్చే డబ్బు 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు. ఢిల్లీ నుంచి మనకు తిరిగి వచ్చేది ముష్టి 24,000 కోట్ల రూపాయలు. నరేంద్ర మోడీ గారు, మా డబ్బు మీద నువ్వు కిరీటం ఉన్నావా, నువ్వు డ్రామా చేస్తున్నావా, నీ రాజ్యం నడుతుందా, నీ డబ్బుతో మేము బతుకుతున్నామా, ఇలా సమాధానం చెప్పాలి. నీకు నిజాయితీ ఉంటే బీజేపీ నాయకులు దీన్ని సమాధానం చెప్పాలి. దేశాన్ని సాగేటటువంటి 5-6 రాష్ట్రాలు ఉన్నాయి ఇండియాలో, దేశానికి శక్తి ఇచ్చే రాష్ట్రాలు 5-6 ఉన్నాయి. ఉద్యమ కాలంలో మేము అందరం చెప్పినాం, మత్స్యాచారి గారు మేము అందరం కూడా ఆయన గొంతెత్తి చెప్పినాం మీ అందరికీ. ఖచ్చితంగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో అద్భుతమైన రాష్ట్రం ఉంటుంది తెలంగాణ అని చెప్పినాం. చెప్పిన ప్రకారంగానే అత్యంత ధనికమైన రాష్ట్రంగా ఇలా తెలంగాణ ఉన్నది. దేశాన్ని సాధించేటటువంటి
5-6 రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం. 75,000 కోట్లు మా రాష్ట్రం నుంచి జనరేట్ అయ్యే ఇన్కమ్ మీరు తీసుకొని వాడుకుంటున్నారు. మేము తప్పని అంటలేం, కానీ ఇది వచ్చి అబద్ధాలు చెప్పి అవాకులు చేయడానికి మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దు. ప్రధానమంత్రి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇటువంటి అబద్ధాలు మాట్లాడవద్దని నేను కోరుతా ఉన్నా. ఈ విధంగా గోల్మాల్ గోవిందం చేసే ఈ రెండు పార్టీలు కూడా ఈ దేశానికి పనికిరావు. కాంగ్రెస్ లేని, బీజేపీ లేని కూటమి ఈ దేశానికి కావాలి. ఇంతకుముందే ఎన్డీటీవీ వాళ్ళు హైదరాబాద్లో నన్ను ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పార్టీ రాబోతా ఉన్నాయి, అందులో అనుమానం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులతో సౌభ్యుడు, విద్యావంతుడు, చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు దయాకర్ గతంలో పెద్ద మేయాడిచ్చి మీరు గెలిపించినారు. దయాకర్ కత్తివాడి తింపి దాముదమ్మని అన్నాడు, కానీ తన జిల్లా ప్రయోజనాలు, తన కాన్స్టిట్యూన్సీ ప్రయోజనాలు నెరవేర్చడానికి నా దగ్గరకు వచ్చి అనేక సమస్యలు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాడు, పోరాటం కూడా చేస్తూ ఉంటాడు. సౌమ్యుడు, వినయశీలి, ఎవరు కూడా కీడియాడు కాబట్టి, మంచి వ్యక్తి కాబట్టి, మంచి వ్యక్తి ఉంటేనే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను మీ ముందు పెట్టడం జరిగింది. దయచేసి దయాకర్ గారి కారు గుర్తుకే ఓటేసి పెద్ద ఎత్తున దయాకర్ గారిని గెలిపించాలి. వరంగల్ గౌరవాన్ని కాపాడాలి, తెలంగాణ గౌరవాన్ని కాపాడాలి. దయాకర్ గారి కారు గుర్తుకే ఓటేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చాలాసేపు మాట్లాడాలని ఉంది, ఈ ఘటన మీద నేను చాలాసార్లు మాట్లాడినాను. మీరు ఎప్పుడు కూడా నన్ను చిన్న బుచ్చలే, మీరు ఇచ్చిన శక్తితోనే ఆనాడు తెలంగాణ సాధించినాం. తెలంగాణ నుంచి 16 ఎంపీలు గెలిపించి దీవించండి, దేశ రాజకీయ గమనాన్ని మార్చి దేశానికి ఒక దిశ చూపించే దిశగా తెలంగాణ బిడ్డగా దేవుడు నాకు ఇచ్చిన సర్వశక్తి నుండి ముందుకు తీసుకెళ్తారని మనవి చేస్తా ఉన్నా. ఎలికాప్టర్ టైం అయితే ఉంది, భువనగిరిలో ఇంకా సభ ఉంది, ఆ సభ మాట్లాడి మళ్ళీ నేను వేరే చోట కూడా పోవాలి. ఎన్నికల టైం కాబట్టి నేను ఇంతకుముందే మీకు మనవి చేసినట్టుగా ఎన్నికల తర్వాత ముందే ప్రకటించి 3 రోజులు ఇక్కడనే ఉండే విధంగా నేను వస్తాను. ఆ టైంలో సమస్యలన్నీ సావధానంగా పరిష్కారం చేసుకుందామని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎదురు.